Hi everyone, need me, Arkesa, and welcome to my channel Shine India RK Tutorial. Friends, ee roju manamu SGT DSC SGT classes lo bhaganga okati nunchi 10th tarathu gala mukhyamaina science content topics ni preparation bits roopamlo andinchadam ane jarugutundi friends. So varsha kramamlo idi 16వ మోడల్ పేపర్ గా చెప్పుకోవచ్చు లేదా బిట్ బ్యాంక్ గా చెప్పుకోవచ్చు. సో ఇప్పటివరకు చేసిన క్లాసెస్ అన్ని కూడా ప్లేలిస్ట్ లో ప్రొవైడ్ చేశాను. ఎట్ ది సేమ్ టైం వీటికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ లోనే అందచేయడము జరుగుతుంది, గమనించాలి ఫ్రెండ్స్. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. సో ఈ క్లాస్ కి సంబంధించినటువంటి టాపిక్ వచ్చేసి నిన్ననే చెప్పుకున్నాం మనము. సో నీటి కాలుష్య కారకాలు, ప్రభావము, నియంత్రణ, నీటి శుద్ధి, నీటి చక్రము, మురికి నీటి శుద్ధి అనేటువంటి అంశాలన్నీ కూడా మనము ఇందులో చర్చించుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. చూద్దాం క్వశ్చన్ నెంబర్ 1. ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ కన్నా ఎక్కువ మంది రోజుకు 8 లీటర్ల కన్నా తక్కువ నీటితోనే సరిపెట్టుకుంటున్నారు. ఆన్సర్ ఆప్షన్ 2, 6 లీటర్ల కన్నా తక్కువ నీటితో. నెక్స్ట్, సమస్త జీవరాశుల జీవక్రియకు నీరు అనేది ఆవశ్యకం, కావున నీటిని ఈ విధంగా మనము పేర్కొంటారు. ఏ విధంగా? విశ్వ ద్రావణి, సార్వత్రిక ద్రావణి, క్రియాత్మక ద్రావణి. సో అన్ని విధాలుగా మనం ఇక్కడ నీటిని పేర్కొంటాము. నెక్స్ట్ వన్, నీటి గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3, హైడ్రాలజీ అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, భూగోళం ఉపరితలంలో నీరు ఎంత శాతము ఆవరించి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3, 71% ఆవరించున్నట్లుగా తెలుస్తుంది. భూమిపై ఉన్న మొత్తం నీటిలో ఉప్పు నీటి శాతము ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4, 97%, కేవలము 3% మాత్రమే భూభాగం మీద ఉన్నటువంటి నదులు కావచ్చు, సరస్సులు కావచ్చు, సో బావులు కావచ్చు, అన్నిట్లలో కూడా 3% ఉంది ఫ్రెండ్స్. మిగతా 97% నీరు ఉప్పు నీరే ఉంది. నెక్స్ట్ వన్, ఎన్ని అడుగుల ఎత్తు ప్రవహించే నీరు పెద్ద పెద్ద వాహనాలను సైతము కొట్టుకుపోయేలా చేస్తుంది? ఆన్సర్ 2 అడుగులు మాత్రమే. నెక్స్ట్ వన్, మన శరీర బరువులో ఉండేటువంటి నీటి శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2, 70% ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఫ్లోరోసిస్ వ్యాధి ప్రభావిత జిల్లాను గుర్తించుము. సో ఏ జిల్లా ఫ్రెండ్స్ ఇక్కడ? ఆన్సర్ ఆప్షన్ 3, 1 మరియు 2, ప్రకాశం జిల్లాలో, అనంతపురం జిల్లాలో ఈ యొక్క ఫ్లోరోసిస్ అనేటువంటి వ్యాధిని గుర్తించవచ్చు. నీటిలో ఫ్లోరిన్ శాతం అధికమైనప్పుడు ఇది వెముకలపైన ప్రభావితం చూపేటువంటి ఒక రకమైన వ్యాధి. నెక్స్ట్ వన్, మొక్కల మొత్తం బరువులో ఉండే నీటి శాతం ఎంత? ఆప్షన్ 3, 80 నుంచి 90% మొక్కలలో నీరు ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరము ఎంతమందికి పైగా నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వల్ల మరణిస్తూ ఉన్నారు? ఆప్షన్ 4, 4 మిలియన్లు. నెక్స్ట్ వన్, నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల్లో 43% వ్యాధులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3, డయేరియా వంటి వ్యాధులు సో నీటి ద్వారా సంభవిస్తాయి. నెక్స్ట్ వన్, అభివృద్ధి చెందిన దేశాలలో సంభవించే మరణాలలో ఎంత శాతము కలుషిత నీటి వలన జరుగుతున్నాయి? ఆన్సర్ ఆప్షన్ 4, 98%. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఒక కరువుకు కారణము ఏంటి? క్రింది వాటిలో ఒకటి కరువుకు కారణము, మరి ఏంటి అది? ఆప్షన్ 2, వర్షపు నీటిని నిలువ చేయలేకపోవడమే కరువుకు గల ముఖ్య కారణంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, వరదలు సంభవించే సమయంలో ఈ వ్యవస్థలు సమన్వయము చేసుకుంటూ పనిచేస్తాయి, ఏంటవి? ఆప్షన్ 4, అన్నీ కూడా. సో జాతీయ విపత్తు రక్షణ దళము NDRF, రాష్ట్రీయ విపత్తు రక్షణ దళము SDRF, స్థానిక అగ్నిమాపక, ఆరోగ్య, పోలీస్ మరియు రెవెన్యూ శాఖలతో పాటు సేవ్ ద చిల్డ్రన్ సంస్థ వారి గ్రామ రక్షక దళాలు కూడా అన్నీ కూడా ఈ యొక్క సహాయక చర్యలో పాల్గొంటాయి. నెక్స్ట్ వన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారము ప్రతి మనిషికి రోజుకు కనీసం అవసరాల కోసము 8 లీటర్ల నీరు అనేది అవసరము? ఆప్షన్ 2,
50 లీటర్ల నీరు అనేది కంపల్సరీగా కావాలి. నెక్స్ట్ వన్, సముద్రపు నీరు రుచి ఎలా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ వన్, ఉప్పగా ఉంటుంది. నెక్స్ట్ వన్, సో క్రింది వాటిని గమనించండి. సో జతపరుచుట, సో ఇక్కడ మనం గమనించినట్లయితే 50 లీటర్ల నీరు అనేది ఒక మనిషికి ప్రతిరోజు వినియోగించుకోవడానికి కంపల్సరిగా కావాలి. నెక్స్ట్ కరువు, కరువుకు సంబంధించింది ఏంటి ఇక్కడ? కడప జిల్లా కరువుతో ఉంటుంది. ఫ్లోరోసిస్, ఫ్లోరోసిస్ అనేది ఏంటి ఫ్రెండ్స్? ఆప్షన్ సి, ప్రకాశం జిల్లా ఫ్లోరోసిస్కి ఉదాహరణ చెప్పుకోవచ్చు. క్యూసెక్లు, క్యూసెక్లు అనగా ఏంటి మరి? ఆప్షన్ డి, వరద నీటిని క్యూసెక్లలో కొలుస్తారు. నీరు ఉంటుంది ఎందులో? దోస. సో ఇక్కడ కొన్ని విధాలైనటువంటి దానికి సంబంధించిన రిలేటెడ్ ఆన్సర్స్కి జత చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం, క్రింది వానిలో మంచి నీటి వనరు ఏది? ఆప్షన్ ఫోర్, అన్నీ కూడా బావులు, నదులు, కుంటలు కూడా మంచినీటికి వనరులుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, రక్షిత మంచినీటి సరఫరా దశలను గుర్తించండి. ఆప్షన్ వన్ చూద్దాం, వడపోత, తర్వాత పరేషన్, క్లోరినేషన్, ఓవర్ హెడ్ ట్యాంక్లో నిల్వ చేస్తారు చివరికి. నెక్స్ట్ వన్, భూగోళం మొత్తం మీద నీరు ఆక్రమించినటువంటి భాగము ఎంత? ఆన్సర్ ఆప్షన్ టూ, 3/4%, అంటే 4% భూమి ఉంటే 3% అందులో నీరే ఆక్రమించి ఉంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో నీరు దేనిలో ఉంటుంది? సో అన్నిట్లో ఉంటుంది, పుచ్చకాయలో ఉంటుంది, సొరకాయలో ఉంటుంది, దోసలో కూడా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, రాడార్ అనగా ఏంటి? రాడార్ అనగా ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్, రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అంటారు. నెక్స్ట్ వన్, వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టుల నుంచి విడుదల చేసే నీటి పరిమాణాన్ని ఏ విధంగా తెలియచేస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, క్యూసెక్కులు. నెక్స్ట్ వన్, నీటిని కొలవడానికి ఉపయోగించే ప్రమాణాలు ఏంటి? ఆప్షన్ 4, అన్నీ కూడా లీటర్లలో, మిల్లీలీటర్లలో, గ్యాలన్లలో, అంటే వాటి పరిమాణాన్ని బట్టి వీటిని కొలుస్తారు. నెక్స్ట్ వన్, రిజర్వాయర్లలో నీటి మట్టాన్ని దేనితో కొలుస్తారు? ఆప్షన్ 4, అడుగులలో కొలుస్తారు. ఇన్ని అడుగుల నీటి మట్టం అనేది చేరింది రిజర్వాయర్లో అని చెప్పి చెప్తుంటారు కదా, సో గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, భూమిపై ఉండే నీటిలో డాష్ మాత్రమే మంచినీరు, అంటే ఎంత శాతం మాత్రమే మంచినీరు ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2, 1/1 మాత్రమే. నెక్స్ట్ వన్, మనము నీటి కోసము దేని మీద ఆధారపడతాము? నీటి కోసము దేనిపైన ఆధారపడతాము? ఆప్షన్ 1, వర్షాలపైన. నెక్స్ట్ వన్, అత్యంత శుభ్రమైన నీరుగా దేనిని పేర్కొంటాము? ఆన్సర్ ఆప్షన్ 3, స్వేదన ప్రక్రియలో వెలువడినటువంటి నీటిని అత్యంత శుభ్రమైన నీటిగా పేర్కొంటాము. నెక్స్ట్ వన్, ఏ ఋతువులో మనకు తీవ్రమైన నీటి కొరత ఏర్పడుతుంది? ఆన్సర్ గ్రీష్మ ఋతువులో, అంటే ఎండాకాలంలో. నెక్స్ట్ వన్, ప్రకృతిలో మనకు నీరు లభించినప్పటికీ మనము నీటిని కొనుక్కుంటున్నాము, దానికి గల కారణం ఏంటి? ఆప్షన్ 4, నీటి కొరత వలన. నెక్స్ట్ వన్, 1 కేజీ బియ్యం వండడానికి అవసరమైనటువంటి నీరు ఎంత? ఆన్సర్ 5000 లీటర్లు. ఎంత ఫ్రెండ్స్? 5000 లీటర్లు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఆప్షన్ తప్పించారు ఫ్రెండ్స్. 5000 లీటర్లు అనేది కరెక్ట్ కాదు, యాక్చువల్గా 5 లీటర్లు మాత్రమే సరిపోతుంది. సో 5000 లీటర్లు ఏం చేసుకుంటాం 1 కేజీ బియ్యానికి? సో కేవలము 5 లీటర్లను మాత్రమే ఉపయోగిస్తే సరిపోతుంది ఇక్కడ. సో రాంగ్లీ మిస్టేక్ అని అప్డేట్ చేస్తాను. నెక్స్ట్, మనము త్రాగునీటి కొరకు దీనిపైన ఆధార పడతాము. దేనిపైన? ఆప్షన్ 2, సరస్సులపైన మరియు నదులపైన, భూగర్భ జలాలపైన. ఈ మూడిటిపైన కూడా ఆధారపడతాము ఫ్రెండ్స్, ఓకేనా? సో సముద్రం మీద కాదు. నెక్స్ట్ వన్, ప్రజల పనుల కొరకు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళుటను ఏమంటారు?
సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ టూ, వలసలు వెళ్ళడము. నెక్స్ట్ వన్, ప్లస్ ఓ పటము దేనిని సూచిస్తుంది? ఆప్షన్ వన్, వరదలు వచ్చినప్పుడు సంకేతంగా దీన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, మన రాష్ట్రంలో ఎక్కువ కరువు బాధిత జిల్లా ఏది? ఆప్షన్ టూ, అనంతపురము. నెక్స్ట్ వన్, వర్షాలు ఎక్కువగా కురవకపోతే ఏం జరుగుతుంది? ఆప్షన్ ఫోర్, అన్నీ కూడా ఏంటది, నీటి కొరత ఏర్పడుతుంది, త్రాగునీటి కొరత ఏర్పడుతుంది, వ్యవసాయం చేయడానికి కూడా కష్టంగా మారుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకాశం జిల్లాలో ప్రజలు ఫ్లోరోసిస్ వ్యాధికి గురి కావడానికి కారణము ఏంటి? ఆప్షన్ వన్, భూగర్భ జలాలు ఫ్లోరిన్తో కలుషితము కావడమే దీనికి కారణము. నెక్స్ట్ వన్, నీరు లభించేవి ఏంటి? క్రింది వాటిలో నీరు లభించేవి అన్నీ కూడా, సరస్సులో లభిస్తుంది, నదుల్లో లభిస్తుంది, చెరువులు మరియు పండ్లు కూరగాయల్లో కూడా నీరు అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, గ్యాలన్ అనున్నది కూడా ద్రవాల యొక్క దేనిని కొలవడానికి ఒక కొలతగా ఉపయోగిస్తారు? ఆప్షన్ ఫోర్, ఘన పరిమాణాన్ని. నెక్స్ట్ వన్, ఒక ప్రదేశంలో నీటి ఎద్దడికి కారణం ఏంటి? ఆప్షన్ ఫోర్, అన్నీ కూడా ఏంటది, వర్షపాతం తక్కువగా ఉండడం, భూగర్భ జలాలు తగ్గిపోవడము, నీటిని విచక్షణారహితంగా వినియోగించుకోవడం. వీటన్నిటి కారణాల వల్ల నీటి ఎద్దడి అంటే నీటి కరువు అనేది సంభవిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈరోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన క్లాస్. ఓకేనా, నీటి వనరులు, సో వాటిని ఏ విధంగా సంరక్షించుకోవాలి, ఎక్కడి నుంచి లభిస్తాయి అనేటువంటి అంశాన్ని మనము చూసాము. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో కూడా సేమ్ ఇదే టాపిక్ పైన మరొక 40 క్వశ్చన్స్ని అందచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కొంచెం ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఇంకొక క్లాస్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తము ఒక 2-3 క్లాసెస్ అయితే దీనిపైనే ఉంటాయి ఫ్రెండ్స్, గమనించాలి. ఓకేనా, సో అంటే ఇందులో నీరు ఆవశ్యకత, నీటి వనరులు, నీటిలో నివసించే జంతువులు, వృక్షాలు, ద్రవాల కొలతలు, నీటి కాలుష్యము కారకాలు, ప్రభావితం, నియంత్రణ, నీటి శుద్ధి చక్రము, మురికి నీటి శుద్ధి, ఇవన్నీ టాపిక్స్ కలిపి ఇది ఒకటి ఫ్రెండ్స్. ఓకేనా, సో 3-4 అంటే క్లాసెస్ వీటిపైన ఉంటాయి ఫ్రెండ్స్, గమనించాలి. ఓకేనా, దీనికి సంబంధించిన PDF ఫైల్ కూడా అప్డేట్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.